స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ ఇవ్వడాన్ని జగన్ సర్కార్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ప్రభుత్వం తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటిని న్యాయమూర్తికి అందించామంటున్న పొన్నవోలు సుధాకర్ రెడ్డితో మా ఢిల్లీ ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మనతో మాట్లాడేందుకు ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఇటు ఏపీ హైకోర్టు చంద్రబాబు తరపున లాయర్ల వాదనలతో ఏకీభవించి బెయిల్ మంజూరు చేసింది. మీరు ఆ బెయిల్ను సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు, అంటే ఎందువల్ల మీరు వ్యతిరేకిస్తున్నారు? గౌరవ హైకోర్టు దగ్గర బెయిల్ ఆర్గ్యుమెంట్ జరుగుతున్నప్పుడు వాళ్ళ అడ్వకేట్స్ ప్రస్తావించని విషయాలు కూడా గౌరవ ఏపీఐ కోర్టు వారు ప్రస్తావించడం జరిగి దాని మీద తీర్పు ఇవ్వడం జరిగింది. గౌరవ ఏపీఐ కోర్టు ఈ బెయిల్ ఆర్డరు మా దృష్టిలో చట్టసమ్మతం కాదు, న్యాయసమ్మతం కూడా కాదు. హైకోర్టు వారు వారి పరిధిని మించి బెయిల్ అప్లికేషన్ హీరింగ్లో మినీ ట్రయల్ చేయడం చాలా దురదృష్టకరం. మేము వాల్యూమ్స్ ఆఫ్ వాల్యూమ్స్ ఎవిడెన్స్ ఇచ్చినా కూడా ఎవిడెన్స్ లేదని చెప్పడం మరో దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. ఇవన్నీ ఛాలెంజ్ చేస్తున్నాం సుప్రీంకోర్టుకు వచ్చాడు. మీరైతే కొన్ని వ్యాఖ్యలు చేశారు, అంటే హైకోర్టు పరిధిని దాటి వ్యవహరించిన దాటి ఒక బెయిల్ అప్లికేషన్ హీరింగ్ అప్పుడు ఏ పరిధిలో మనం కన్సిడర్ చేయాలా, ఏ విషయాలు కన్సిడర్ చేయాలా, ఏవి చేయకూడదు అనేది నిర్దిష్టమైనటువంటి ఒక పరిధి ఉంది. ఆ పరిధిని గౌరవ ఏపీఐ కోర్టు అతిక్రమించింది. అంటే ఈ పరిధిని దాటి, అంటే హైకోర్టు తీర్పును పరిధిని దాటి అని వ్యాఖ్యానించడం అనేది కంటెంట్ ఆఫ్ కోర్టు కింద రాదంటారా ఈ వ్యాఖ్యలు అనేవి? ఏ ఆర్డర్ను కూడా తప్పు అని చెప్పేదానికి మా హక్కు ఉంది. ఇక్కడ ఏ జడ్జిని మటుకు వ్యక్తిగతంగా మాట్లాడడం, జడ్జిని మాట్లాడడం కంటెంప్ట్ వస్తుంది. బట్ యాజ్ ఫర్ ది జడ్జిమెంట్ ఈస్ కన్సర్న్, ఇట్ ఈస్ నాట్ యాజ్ పర్ లా అని చెప్పేదానికి మా హక్కు. రైట్. మొత్తంగా చూసుకుంటే మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేశారు, ఇప్పటివరకు ఎటువంటి ఆధారాలు చూపించలేదనేది ప్రధానంగా చంద్రబాబు తరపున న్యాయవాదులు అంటే వాళ్ళకి చూపించాలనా మేము ఆధారాలు? ఈ రిమాండ్ రిపోర్టు పార్ట్ వన్ సిడి, పార్ట్ టూ సిడి, ఈ 161లు, 164లు, ఈ మెయిల్స్, చాటింగ్స్ మీరు వారికి చూపించి వారి యొక్క పర్మిషన్ తీసుకొని వారి యొక్క అప్రూవల్ తీసుకోవాలని మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? చెప్పండి, చూపిస్తాం. అంటే ఆధారాలు లేవు కాబట్టి ఎవరికి చూపించాలి ఆధారాలు? కోర్టుకు మాత్రమే, ట్రయల్ కోర్టుకు మాత్రమే. మీ స్టూడియోలకు వచ్చి ఇవ్వమంటారా? మీ డిబేట్లో ఇవ్వమంటారా? ఆధారాలు లేవు, ఆధారాలు లేవు, మీకు మీకు ఇవ్వమంటారా చెప్పండి? చట్టం ఒప్పుకుంటుందా మీకు ఇవ్వడానికి? అంటే ఆధారాలు లేవు కాబట్టి, సరైన ఆధారాలు చూపించలేదు కాబట్టి ఇప్పుడు జడ్జిమెంట్ ఎక్కడ ఉండే ఆధారాలు కోర్టుకు సమర్పించబడి ఉన్నాయి? మీ దగ్గర లేవు, మీ ఇంట్లో లేవు. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చారు, సుప్రీంకోర్టులో డైరీ నెంబర్ కూడా ఇచ్చారు. ఎప్పుడు కేసు వచ్చారు? ప్రొసీజర్ ఉంటుంది కదండి, డిఫెక్ట్స్ అని చెప్తారు, దాన్ని రెక్టిఫై చేయాలా, హీరింగ్ కోసం. ఇప్పుడు సుప్రీంకోర్టుకు వచ్చారు కాబట్టి సుప్రీంకోర్టులో ప్రజెంట్ 17A కూడా కేసు నడుస్తుంది. దానికి సంబంధించి జడ్జిమెంట్ రిజర్వ్లో ఉంది జడ్జిమెంట్. అంటే దానికి దీనికి లింక్ అయిపోయే సంబంధం ఏం జరగబోతుంది అనుకుంటా? ఇంక నేను జ్యోతిష్యుడి దగ్గరికి పోవాలి, ఏం జరగబోతుంది? మా వాదనలు మాది, వాళ్ళ వాదనలు. ఇటు టీడీపీకి సంబంధించి పార్టీ ఫండ్లో కూడా కొంత అమౌంట్ వెళ్ళింది అనేది ప్రధానంగా ఆరోపిస్తున్నారు. చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది రికార్డు. ఏ బ్యాంకుల్లో ఎంతెంత ఇవ్వబడ్డది కూడా జరిగింది. సీమన్స్ ఇచ్చినటువంటి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్లో హవాలా ద్వారా హైదరాబాద్ డబ్బు చేరింది అని స్పష్టంగా ఉంది. చేరిన తర్వాత వాళ్ళ అకౌంట్లో స్పట్ జరిగింది. ఇది చాలా స్పష్టంగా ఇచ్చాం ఆధారాలు. అంటే ప్రతి పార్టీకి కూడా ఫండ్ అనేది వస్తూ ఉంటుంది, దానిలో భాగంగానే టీడీపీ పార్టీకి కూడా వచ్చింది, ఇటు వైసీపీ పార్టీ కూడా ఫండ్ వెళ్తుంది, అన్ని పార్టీలకు ఫండ్ వెళ్తూ ఉంటుంది, దానిలో భాగంగానే ఫండ్ వచ్చింది అనేది వారు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఈ ఒక్క పీరియడ్లోనే ఎక్కువ ఉందండి. ఆ రిలీజ్ తర్వాత, రిలీజ్ తర్వాత ఆగింది. సో రిలీజ్ రైట్ ఫ్రమ్ ది రిలీజ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఈ అకౌంట్లో ఇక్కడ జమ చేసిన వాడు పేరు లేదు, అడ్రస్ లేదు, ఒక సిగ్నేచర్ తప్పక. జమ చేసిన వ్యక్తి పేరు లేదు, ఊరు లేదు, ఒక సిగ్నేచర్ తప్పక. పార్టీ ఫండ్ వస్తే పేరు రాస్తారు, అడ్రస్ రాస్తారు, ఇక్కడ అది లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ చంద్రబాబు ఒక్కరే తీసుకున్న నిర్ణయం కాదు, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి మొత్తం క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. క్యాబినెట్లో తీసుకుని GO4 ప్రకారం మన 10% వాళ్ళ 90% తేవాలనేది క్యాబినెట్ నిర్ణయం. GO4 ఒకసారి చూసుకోండి. 3,000 చిల్లర కోట్ల ప్రాజెక్టు మేము 90% ఫ్రీగా ఇస్తున్నాం, మీరు 10% పెట్టండి అని GO4. ఇక్కడ 90% పెట్టలేదు కదా, 370 కోట్లు దోసేశారు.
మధ్యంతర బెయిల్ సమిష్టిగా తీసుకున్న నిర్ణయం క్యాబినెట్ డిసిషన్ ఈస్ 10% ఓన్లీ 90% వాళ్ళు కంట్రిబ్యూట్ చేయాలా అది క్యాబినెట్ నిర్ణయం ఇది ఈ వాళ్ళకి 371 కోట్లు వాళ్ళు పెట్టకుండా దోచిపెట్టేది క్యాబినెట్ నిర్ణయం కాదు కానే కాదు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అబ్జెక్షన్స్ చేస్తున్నా కూడా ఓవర్ రూల్ చేసి వాళ్ళకి డబ్బులు ఇప్పించడం చంద్రబాబు చేసిన పని సిమెన్స్ కానీ డిజిటెక్ సంబంధించిన ప్రతినిధులందరూ కూడా ఎటువంటి అవినీతి జరగలేదనేది కూడా వారందరూ చెప్తున్నారు మరో స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి కూడా అన్ని సెంటర్లు ఉన్నాయని దొంగదాన్ని ఎక్కడైనా చెప్తారండి నేను చేసిన అఫెన్స్ అని ప్రపంచంలో ఎక్కడైనా చూసారా మీరు ఇది సత్యకాలం దోపరయుగం కాదు కదా కలికాలం బాబు ఫైనల్గా అసలు ఏం జరగబోతుంది మీరు అక్కడ బెయిల్ మంజూరు చేశారు సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చారు ఇప్పుడు సుప్రీంకోర్టు బెయిల్ ఆర్డర్ మీద మేము క్యాన్సిలేషన్ పెట్టాం బెయిల్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు పరిధిలో ఉంది అది ఈరోజు ఫైల్ చేసాం లెటస్ క్రాస్ ది బ్రిడ్జ్ వెన్ ఇట్ కమ్స్ ప్రజెంట్ మధ్యంతర బెయిల్ ఉన్నారు కాబట్టి 28 వరకు పొలిటికల్ కార్యక్రమాలు పాల్గొనకూడదనేది ప్రధానంగా ఆర్డర్స్ ప్రకారం ఉంది 28 తర్వాత వ్యక్తిగతంగా తాను పొలిటికల్ కార్యక్రమాలు పాల్గొనే అవకాశం ఉంది దానిపైన తర్వాత అంటే మొత్తం ఏం చెప్పబోతున్నారు అంటే ఇటు టీడీపీ వాళ్ళు కూడా న్యాయం గెలిచింది అనేది వారు చెప్తున్నారు మీరు కూడా న్యాయం గెలుస్తుందని మీరు చెప్తున్నారు అంటే ఏం జరగబోతుంది ఎవరు చెప్పారండి న్యాయం గెలిచిందని చెప్తున్నారు అంటే బెయిల్ ఇవ్వడం న్యాయం గెలిచిందా ప్రతి ముద్దాయికి బెయిల్ ఏదో స్టేజ్లో వస్తుంది వాళ్ళు అనేది కూడా అదే జగన్మోహన్ రెడ్డి కూడా బెయిల్ మీద ఉన్నారు మరి దాన్ని ఏమంటారు అంటారు వాళ్ళు ఉంది ఏమై కాదని ఎవరు ఉన్నారు మేము న్యాయం గెలిచింది ఊరూరు తిరగలేదే శ్లోకాలు పట్టుకొని మేము మీడియా ఊరూరు ప్రశ్న న్యాయం గెలిచింది న్యాయం గెలవడం అంటే బెయిల్ రావడం నాకు అర్థం కాలేదు ఒక ముద్దాయికి బెయిల్ వస్తే న్యాయం గెలిచిందా అవునా అదే మీ దృష్టిలో నా దృష్టిలో అది కాదు బాబు మొత్తంగా చూసుకుంటే బెయిల్ వచ్చినంత మాత్రాన న్యాయం గెలిచినట్టు కాదు ఇంకా మేము సుప్రీంకోర్టుకు వచ్చాం కాబట్టి సుప్రీంకోర్టు పరిధిలో దీనికి సంబంధించి మాకు మా వైపే న్యాయం ఉంటుందంటూ కూడా ఆయన ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు పొన్నవాలు సుధాకర్ రెడ్డి మొత్తంగా చూసుకుంటే ఏదైతే ఏపీ హైకోర్టు స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ మంజూరు చేయడాన్ని ఏపీ ప్రభుత్వం సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు వచ్చింది సుప్రీంకోర్టులో మేము దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించింది డైరీ నెంబర్ కూడా కేటాయించారు కాబట్టి త్వరలోనే దానికి సంబంధించి విచారణ ఉండబోతుంది ఏదైతే హెల్త్ గ్రౌండ్ చూపించి బెయిల్ మీద బయటకు వచ్చారు తర్వాత మేము ఏదైతే వాదనలు వినిపించా వాదనలు పరిగణలోకి తీసుకోకుండా హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చారు ఇది పరిధి దాటి హైకోర్టు వ్యవహరించింది అనేది ప్రధానంగా ఏపీ ప్రభుత్వ ఏఏజీ పొన్నవాలు సుధాకర్ రెడ్డి ఆరోపిస్తున్నారు కెమెరామెన్ సాయితో శివ బిగ్ టీవీ న్యూఢిల్లీ